ఏం జరిగిందంటే ఏంటి మిరాకిల్ అంటే మూడు శాతం ఓట్లు మూడు సీట్లు ఉన్న ఒక పార్టీ అధికారంలోకి రావడం అంటే ఇంత మిరాకిల్ జరగడానికి కారణం ఏంది పరిస్థితులు శ్రీలంకలో ప్రజలు చరిత్ర నిర్మాతలు ఎవరైతే నిజంగా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తారో వాళ్ళనే ప్రజలు ఎన్నకు సో శ్రీలంకలో జరిగింది అదే శ్రీలంక మొత్తం దేశం మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోయి ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి తమ జీవన విధానం కోసం ఉద్యమ బాట పట్టి అధ్యక్షున్నే పారిపోయే విధంగా ఉద్యమం చేసి చివరికి ఆ దేశాన్ని సంక్షోభం నుండి గట్టెక్కేస్తే అన్ని పార్టీలు నమ్ముకొని శ్రీలంకలో చాలా పార్టీలు ఉన్నాయి ఆ చాలా పార్టీలకు అధికారం ఇస్తూ వచ్చారు అక్కడ ప్రజలు కానీ శ్రీలంకలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా శ్రీలంక సమస్యలకు పరిష్కారం చూపలేదన్న ఆలోచనతోటి ఒక కొత్త మార్పు దిశగా ఎర్రజెండా ఎగరేసింది శ్రీలంక ఇరవై తొమ్మిది పార్టీలకు సంబంధించిన కూటమి నేషనల్ పీపుల్స్ పవర్ పేరు తోటి పోటీ చేసిన అనురా కుమారా అనే వ్యక్తి ఈరోజు సంచలనం సృష్టించాడు ఆ పార్టీ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తం కాదు ప్రపంచ వ్యాప్తంగానే ఒక సంచలనం అయింది ఒక పక్క దేశంలో ప్రపంచంలో కమ్యూనిజం ఎక్కడుంది జెండాలు ఎక్కడున్నాయి మొత్తం క్యాపిటలిస్ట్ వ్యవస్థ ముందుకు వస్తుందని ప్రచారం జరుగుతున్న ఈ నూతన పెట్టుబడిదారి వ్యవస్థలో ఒక ఎర్రజెండా అది కూడా ఎన్నికల్లో మీరన్నట్లు మూడు శాతం మూడు శాతం ఓట్లున్న ఈ ఒక పార్టీ కూటమి ఈ రోజు అక్కడ విజయ అవకాశాల్లో ముందుకు పోవటం దూసుకుపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది ముందస్తుగానే నిర్ణయం ఏది వాస్తవంగా ఎన్నికలు జరగక ముందే ఎగ్జిట్ పోల్స్ చాలా చెప్పినాయి ఈసారి లెఫ్ట్ అక్కడ గెలవబోతుందని ఆ గెలవబోతుందని ఎప్పుడైతే ప్రచారం వచ్చిందో అమెరికా లాంటి సంస్థలు కాను మొదలు పెడితే ఇతర పొరుగు దేశాలన్నీ కూడా అక్కడ లెఫ్ట్ ఎర్ర జెండా గెలవకూడదని అనేక కుట్రలు చేసినాయి జెండా పార్టీకి వ్యతిరేకంగా నిలబడ్డ అనేక పార్టీలకు సపోర్ట్ కూడా చేసినాయి దేశాలకు దేశాలు అయినా ప్రజలు ఆ సంక్షోభం నుండి ఒక ఎర్రజెండా మాత్రమే లెఫ్ట్ పార్టీలు మాత్రమే మార్క్సిజం లెనిజం మాత్రమే ఒక పరిష్కారం చూపిద్దాం ఆ పార్టీకి పట్టం కట్టారు ఏ పార్టీ ఆ పార్టీ పేరేంది దాని ఏంది అసలు ఎట్లా ఈ స్థితికి వచ్చింది అది ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే అక్కడ తమిళ ఇష్యూ తర్వాత సింహాలయ ఇష్యూ తోటి ఉంది శ్రీలంక శ్రీలంక స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సంక్షోభాలు ఎదుర్కొంది కానీ అక్కడ జెండాకి ఎప్పుడు అవకాశం రాలేదు లాస్ట్ ఎలక్షన్ కి సంబంధించి ముందు అక్కడ తొంభై డెబ్బై రెండు నుంచి కొన్ని సంస్థలు ఏర్పడ్డాయి వాస్తవంగా అంతర్యుద్ధం జరిగిన సందర్భంలో తమిళ ఇష్యూ సింహాలయల్ ఇష్యూ జరిగిన సందర్భంలో చాలా లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి అక్కడ కానీ జేవిపి అనే ఒక సంస్థ ఏర్పడ్డది ఈ జేవిపి అనే సంస్థ జనతా విముక్తి పెరమణ అనే ఒక సంస్థ ఇది ఫస్ట్ వాస్తవంగా శ్రీలంకలకు సంబంధించిన ఆ ప్రజల వైపు నిలబడి సింహాలీల ఇష్యూలో నిలబడి అప్పుడు జరిగిన అంతర్యుద్ధంలో కూడా ఒక టెర్రరిస్ట్ ఒక ఎరజెండా పార్టీగా ముందుకు వచ్చింది లైక్ టు మావోయిస్ట్ కానీ అట్లాంటి పార్టీ వాస్తవంగా ప్రజల ఇష్యూలో తీవ్రవాదమే పరిష్కారం కాదు ఎన్నికల్లో మనం పాల్గొనాలి ప్రజల వైపు నిలబడాలి ఉద్యమాలు నిర్మించాలి అనే ఆలోచన తోటి చేంజ్ అయింది దీని అనుకున్న ఏకైక వ్యక్తి కుమార్ కుమార్ చిన్నప్పటి నుంచి వాస్తవంగా స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి తను ఆ పార్టీలో జాయిన్ అయిండు ఆ అంతర్యుద్ధంలో తను భాగస్వామ్యం ఉంది విద్యార్థి దశలో కానీ ముందుకు పోతున్న కొద్దీ కేరళ శ్రీలంకకి ఈ మిలిటెంట్ స్వభావం పనికిరాదు మనం ఎన్నికల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రజల్లో ఉండాలనే ఆలోచన తోటి ఒక మిలిటెంట్ సంస్థగా ఉన్న ఒక పార్టీని విప్లవ భావాలు తిరుగుబాటు గన్నుల ద్వారానే అనే ఒక పార్టీని దాన్ని ఒక సామ్యవాద పార్టీగా దాన్ని ప్రజలకు ఒక శాంతియుత పార్టీగా మార్చి ప్రజా ఉద్యమాలు నిర్మించడం వైపు తిప్పాడు దానికి రెండు వేల పద్నాలుగులో దాని బాధ్యతలు చేపట్టిన కారణం నుంచి అది ఒక బా ఆ శ్రీలంకలో అనేక ప్రాంతాల్లో పట్టు సాధించడానికి అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించాడు లో అనేక రకాల అంశాలను చైతన్యం చేశాడు ఒక రకంగా మార్క్సిస్టు అనే ముద్ర వేసుకున్నాడు మార్క్సిస్ట్ లెన్నిస్ట్ అనే పేరును అక్కడ శ్రీలంకలో పలికితే ఎవరు గుర్తుకొస్తారంటే అనురా కుమార్ గుర్తుకొచ్చేటట్టు ఆయన కమ్యూనిస్ట్ పార్టీని అక్కడ మలిచిండు సో దాన్ని బేజ్ చేసుకుని గత ఎన్నికల్లో వాస్తవంగా పంతొమ్మిది ఎలక్షన్స్ లోనే తను మొదటిసారి పోటీ చేశాడు ఆ మొదటిసారి పోటీ చేసినప్పుడే మూడు శాతం ఓట్లు వచ్చినాయి ఆయన ఏమి నిరాశ చెందలేదు మూడు శాతం ఓట్లు ఇచ్చారు గాని కానీ దాని తర్వాత శ్రీలంక అప్పటికే సంక్షోభంలో ఉంది రాజపక్స కుటుంబం మొత్తం ఏక కుటుంబ పాలన ఉంది అది మొత్తము ఒక రకంగా ఆహార తోటి ఇంధనం తోటి గ్యాస్ లేకుండా నిత్యవసర వస్తువులు లేని ఒక దుస్థితిలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక సంక్షోభం దిశగా శ్రీలంక పోయిన సందర్భంలో దాని వెనక ఉండి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి అక్కడ జరిగిన మనకి తెలుసు అరగలయాను ఒక పెద్ద అరగలయాను ఫేమస్ ఉద్యమం దాని పేరు అది శ్రీలంక వాళ్ళు పెట్టుకున్నారు అది వాస్తవంగా ఢిల్లీ రైతు పోరాట స్ఫూర్తితో వచ్చింది ఒక దశలో శ్రీలంక ఈ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే కార్యకర్తలు ప్రకటించారు రైతు ఉద్యమం మన భారతదేశంలో జరిగింది సో గోటాబయ్య ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడి ఇంటి ముందు నాలుగు నుంచి ఐదు నెలల పాటు టెంట్లు వేసి నిరసన తెలియజేసి ఉద్యమాన్ని లేవదీసి చివరికి ఆ సంతృప్తి అసంతృప్తి వాళ్ళకందరికి వచ్చిన తర్వాత అధ్యక్షుడు భవనం మేనే ప్రజలు తిరుగుబాటు చేసేదాకా ఆ ఉద్యమం పోయింది అది శాంతియుత తిరుగుబాటు అదేమో ఆయుధాలతో తిరుగుబాటు కాదు దాని వెనకుండి ఏ ఒక్క పార్టీకి దాన్ని సొంతం కాకుండా మొత్తం ప్రజల్లో వచ్చిన ఒక అసంతృప్తిని ఒక వేదిక మీద మలిచి ఒక ఐక్య సంఘటన చేసి ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తే ఇవాళ అనుర్ కుమార్ సో దాని తర్వాతనే ఆయన ఈ దేశంలో ఆ శ్రీలంక దేశంలో ఒక ఫేమస్ వ్యక్తే అండి దాని నుంచే ఆ దాని తర్వాత జరిగిన పరిణామాలలో తను అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి ఎలక్షన్స్ జరపాలని కూడా డిమాండ్ చేసిండు వాస్తవంగా అధ్యక్షుడు పారిపోయిన తర్వాత ఏం జరగాలి అక్కడ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేసిండు మినిస్టర్లు రాజీనామా చేశారు అయినా అక్కడ ఎలక్షన్ జరపకుండా ఒక లొంగుబాటు ప్రభుత్వాన్ని విక్రమసింగే అనే ఎవరైతే ఒక నాయకుడు మాజీ ప్రధాన ఎస్ మాజీ ఐదు సార్లు మంత్రి చేసిండు ఆ అంతకంటే ముందు రాజపక్షే కుటుంబం శ్రీలంక ని పరిపాలించక ముందు శ్రీలంకను ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి కూడా ఏనే ఏనా శ్రీలంక నడిచింది తర్వాత రాజపక్షే కుటుంబం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజపక్షే కుటుంబం వల్లనే శ్రీలంక మొత్తం ఇంకెక్కువ సంక్షోభం అయింది దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి అదే ఇంతకు శ్రీలంక సంక్షోభం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ మూడు శాతం ఓట్లున్న ఒక పార్టీ లెఫ్ట్ పార్టీ విజయం సాధించేదాకా వచ్చిందంటే అక్కడ పరిస్థితులు అక్కడ సంక్షోభం అక్కడ పేదరికం అక్కడ నిరుద్యోగిత వీటన్నిటినీ ఛాంపియన్ చేసి ప్రజల హక్కుల కోసం ఫైట్ చేసింది కాబట్టి అక్కడ గెలిచింది అనేది చాలా స్పష్టంగా అనిపిస్తుంది అవును అసలు అలాంటి సంక్షోభం ఏర్పడడానికి ఎలాంటి కారణాలేంది అసలు ఏంటి పరిస్థితి వాస్తవంగా శ్రీలంక అంతర్యుద్ధం ముగిసిన తర్వాత శ్రీలంక అభివృద్ధి అయిపోతారు అనుకున్నారు కానీ శ్రీలంకను సంబంధించి పరిపాలించిన పార్టీ ఏదైతే ఉందో ఎవరైతే రాజపక్షే కుటుంబం అక్కడ పరిపాలన చేసింది సో రాజపక్సే కుటుంబం ఆడ పరిపాలన చేయడానికి గెలవటానికి ఒక కారణం ఏంటంటే అంతర్యుద్ధంలో వీళ్ళు సింహాలయాల వైపు మెజారిటీ సింహాలయల వైపు నిలబడ్డారు ఎల్టీటి ఇష్యూ జరిగింది ఆ దాంట్లో వాళ్ళు చాంపియన్ గా ముందుకొచ్చారు ఒక తోటి సో ఆ ప్రకారం వాళ్ళు అక్కడ ఎన్నికల్లో గెలిచారు గెలిచిన తర్వాత శ్రీలంకను అభివృద్ధి చేయకుండా కుటుంబ పాలనగా మార్చారు ఒక్క కుటుంబం రాజపక్షే కుటుంబం నుంచే ప్రధానమంత్రి వాళ్ళే ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళే విదేశీ వ్యవహారాల మినిస్ట్రీ వాళ్ళే అధ్యక్షుడు అక్కడ నుంచే ఉంటాడు క్రీడా శాఖ మంత్రి అక్కడ నుంచి వస్తాడు ఎనిమిది మంది ఒక కుటుంబ సభ్యులు క్యాబినెట్ లో ఉండి నడిపారు కుటుంబ పాలన చేశారు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు తర్వాత అక్కడ జరిగిన దాంట్లో ఐఎంఎఫ్ వాస్తవంగా మనం నూతన ఆర్థిక విధానాల గురించి మాట్లాడుకుంటాం భారతదేశంలో భారతదేశానికి రాకముందే శ్రీలంకలో దాని ప్రభావం ఉంది సో నూతన ఆర్థిక విధానాలని తీసుకొచ్చి ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకురావడానికి కారణం ఏంటి అక్కడ ఆహార సంక్షోభం వచ్చింది ఉత్పత్తి లేదు తర్వాత శ్రీలంక ఎక్కువ పర్యాటక రంగం మీద ఆధారపడే ప్రాంతంగా ఉంటది అక్కడ ఆర్గానిక్ వ్యవసాయం అనే ఒక సిస్టాన్ని తీసుకొచ్చి రాజపక్సే కుటుంబం అక్కడ వ్యవసాయానికి సంబంధించిన ఆర్గానిక్ విధానం వచ్చింది గాని ఆ వ్యవసాయాన్ని పండించడానికి కావాల్సిన ఎరువులను అందించడంలో వైఫల్యం చెంది ఇష్టం వచ్చినట్టు విధానాలు అమలు చేసి చివరికి వ్యవసాయ రంగం అంతా సంక్షోభం పోయి ఆర్థికంగా దెబ్బతినిపోయి ఆహార కొరత వచ్చి విదేశాల నుంచి ఆహార దినుసులు దిగుమతి చేసుకున్న ఒక దుస్థితిలో ఉంది తద్వారా అక్కడ విదేశీ చెల్లింపుల సంక్షోభం వచ్చింది ఎందుకంటే డాలర్లే కదా ఇతర దేశాల నుంచి ఏ వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా డాలర్ లో చెల్లించాలి ఆ డాలర్ లో చెల్లించే పరిస్థితి శ్రీలంకలో లేకుండా పోయింది రాజపక్ష పాలనలో కాబట్టి ఆ సంక్షోభం నుండి గట్టెక్కటం కోసం మళ్ళీ ఐఎంఎఫ్ దగ్గర అప్పులకు పోయి అప్పులు తీసుకొచ్చి టూ పాయింట్ నైన్ బిలియన్ డాలర్లు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులన్నింటినీ వీల విలాసాలకు వాడుకొని రాజభవనాలకు వాడుకొని కుటుంబాలకు వాడుకొని అవినీతి చేసిన ఈ రాజపక్ష కుటుంబం మీద ప్రజలకు విసిగెత్తిపోయారు అందుకే అక్కడ ఏదైతే అనురకుమార నాయకత్వంలో ఉన్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో అరగల ఉద్యమం సంబంధించిన దాంట్లోంచి లో వచ్చిన అసంతృప్తి ప్రజల్లో వచ్చిన అసంతృప్తి చివరికి అధ్యక్షుని పారిపోయే రకంగా ఒక రకంగా దాక్కుని ఆ కుటుంబం కుటుంబమే శ్రీలంక నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఒక్క దశలో ఆ శ్రీలంక ఆరాధ్యంగా మారిన రాజపక్షే కుటుంబం చివరికి తలదాసుకోవడానికి శ్రీలంక నుంచి పారిపోవాల్సిన ఒక దుస్థితికి వచ్చింది ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది ప్రజా యొక్క శక్తి ప్రజా ఉద్యమం ప్రజలు నిజంగా తలుసుకుంటే ఎవరినైనా అధికారంలోకి తీసుకొస్తారు ఎవరినైనా పారగొడతారు వాళ్ళ గింట ప్రజల సంక్షేమం చూడకపోతే దానికి రాజపక్షే కుటుంబాన్ని గెంట వేసిన ఉదాహరణ మనం చూడొచ్చు కాబట్టి రాజపక్ష యొక్క విధానాలు వాస్తవంగా రాజపక్షే ఆర్థిక విధానాలు అమలు చేయటం వల్ల ఈ ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయటం వల్ల అక్కడ దేశం మొత్తం సంక్షోభంలోకి పోయింది దాని నుంచే ఒక విప్లవాత్మకమైన తిరుగుబాటు వచ్చింది అనేది మనం చూడాలి అంటే ఇప్పుడు మీరు రాజపక్ష మన పక్కన శ్రీలంకకు సంబంధించిన అంశం ఎస్ ఇప్పుడు శ్రీలంకలో పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై ప్రాంతంలో ఈ లిబరల్ న్యూ లిబరల్ పాలసీస్ నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ప్రపంచం నుంచి ఎక్కడనైనా వచ్చి పెట్టుబడి పెట్టాలి అదేవిధంగా ఐఎంఎఫ్ నుంచి అప్పులు తీసుకోవచ్చు ఇలాంటి సరళీకరణ పేరుతో చాలా చేశారు అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ప్రాంతంలో భారతదేశంలో చేశారు పది సంవత్సరాల తేడా ఉంది మరి అలాంటి ప్రభావం భారతదేశంలో కూడా అసలు ఉందా కనిపిస్తుందా కనిపిస్తలేదా గతంలో అయితే అసలు మనం కోడిగుడ్డు మూడు వందలకు చికెన్ వెయ్యి రూపాయల కిలా అవును మూడు వేలకు పాలు కూడా చాలా విపరీతమైన ఆహార సంక్షోభం శ్రీలంకలో చూసినాం అసలు భారతదేశానికి ఏమైనా అట్లాంటి పరిస్థితి గానీ పోలిక ఉంది భారతదేశానికి శ్రీలంకకి నూతన ఆర్థిక విధానాలు ఎక్కడైనా అవి ఆ దేశాన్ని ధ్వంసం చేస్తాయి ప్రపంచ బ్యాంక్ అప్పించిన ఐఎంఎఫ్ అప్పిచ్చినా డబ్ల్యూటిఓ ఒప్పందాలు జరిగినా గానీ అవి ఆ దేశానికి సంక్షోభం రావటానికి కారణమైతాయి భారతదేశానికి కూడా భారతదేశంలో ఆ పివి నర్సింహ హయాంలో మన్మోహన్ సింగ్ అప్పుడు ఈ విధానాలు వచ్చినాయి తర్వాత ఘాట్ ఒప్పందాలు జరిగినాయి తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి రాష్ట్రాలు అప్పులు తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నుండి దేశం సంక్షోభంలోకి పోయిన స్థితిలో ఆ దేశాన్ని రక్షించింది కమ్యూనిస్టులే వాస్తవంగా నూతన ఆర్థిక విధానాలు వస్తే ఈ దేశాన్ని మొత్తం కౌలించేస్తే ఈ దేశం అంతా ఆర్థిక సంక్షోభంలో పోతుందని ఆర్థిక సంక్షోభం నుండి రాకుండా ఈ దేశాన్ని కాపాడటం కోసం నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక రకంగా మన భారతదేశాన్ని సంక్షోభంలోకి పోకుండా కాపాడగలిగిన వ్యక్తులకు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిచ్చింది అదే కాదు తర్వాత యూపీఏ హయాంలో గాని మిగతా ఆ దాంట్లో లెఫ్ట్ మీద ఆధారపడి ఏదైతే గవర్నమెంట్ వచ్చిన సందర్భంలో కూడా ఈ నూతన ఆర్థిక విధానాలు వెనక్కు కొట్టడానికి ప్రయత్నం చేసింది కాబట్టి భారతదేశంలో నూతన ఆర్థిక విధానాలు ఇప్పుడు లెఫ్ట్ లేని ఈ స్థితిలో ఇప్పుడు మన దేశం తీవ్రమైన సంక్షోభంలో పోయింది ఇప్పుడు నిరుద్యోగం ఉంది దేశంలో ఆహార కొరత ఉంది ఇప్పటికీ మన విదేశాల నుంచే వస్తువులను దిగుమతి చేసుకునే పరిస్థితుంది ఇక్కడ మతం కులం ఆధారంగానే పరిపాలన జరుగుతుంది తప్ప అభివృద్ధి ఆధారంగా పరిపాలన జరిగే పరిస్థితి లేదు కాబట్టి శ్రీలంక పరిస్థితులు దేశానికి రావని చెప్పలేము ఎందుకంటే వ్యవసాయ రంగం ఈ దేశంలో పెద్ద ఎత్తున సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అందుకే రైతులు ఎందుకు ఢిల్లీ కేంద్రంగా ఉద్యమం చేశారు ఒక రకంగా మన ఢిల్లీ ఉద్యమమే శ్రీలంక ఇవాళ ఈ విప్లవాత్మక మార్పు కారణం డైరెక్ట్ ప్రకటించారు మన రైతులు చూపిన తెగువ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు వ్యవసాయ చట్టాల మీద ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమం అవుతుందో రోడ్ల మీద చేసిన ఉద్యమం అవుతుందో అది నరేంద్ర మోడీని ఎట్లయితే భయపెట్టిందో ఆ ఉద్యమ స్ఫూర్తి ఇవాళ శ్రీలంకలో ఆ ఆ రకంగా అధికార మార్పిడి కారణమైంది ఎర్ర ఎరగ ఎగరడానికి కూడా కూడా మనం చూడొచ్చు కొత్త అధ్యక్షుడు అసలు ఏ చెప్పి వెళ్ళిండు జనాన్ని అడిగిండు జనాన్ని కన్విన్స్ చేసిండు జనానికి ఎట్లా నమ్మకం ముగ్గురు ప్రధానమైన అభ్యర్థులు ముందుకొచ్చారు ఈ లకి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి మొత్తం శ్రీలంక హిస్టరీలో జరిగిన ఎలక్షన్స్ లో ముప్పై తొమ్మిది మంది ఫస్ట్ టైం పోటీ చేసింది ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ముఖాముఖి అభ్యర్థులే జరిగేది ఎలక్షన్ ఇటు రాజకు రాజపక్షే కుటుంబం గాని ఇటు విక్రమసింగే గాని మధ్యలో ఒక పార్టీ ముందుకు వచ్చి త్రిముఖ పోటీ జరిగిన పరిస్థితి లేదు కానీ ఈసారి ప్రముఖంగా ఇప్పుడు కూటమిలగా చూసిన సందర్భంలో ఈ నేషనల్ పీపుల్స్ పవర్ లెఫ్ట్ కూటమి ఒకవైపు తర్వాత విక్రమ సింగే ఒకవైపు తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సజిత్ ప్రేమదాస ఈయన ఒకవైపు తర్వాత రాజపక్షే వారసుడిగా ఆ కుటుంబం నుంచి మహేంద్ర పక్షే కుమారుడు పోటీ చేసిండు ఈ రకంగా ఒక నలుగురు ఐదు అభ్యర్థులు ప్రముఖంగా ఉన్న ముప్పై తొమ్మిది వందలు ముగ్గురు మధ్య తీవ్రమైన పోటీ జరిగింది ఈ పోటీకి సంబంధించిన దాంట్లో అత్యధిక ఓట్లు ఫస్ట్ రౌండ్ లోనే నలభై శాతం ఓట్లని ఈయన కమ్యూనిస్ట్ లెఫ్ట్ అభ్యర్థి అక్కడ తీసుకురావడం జరిగింది సజిత్ ప్రేమదాసు ముప్పై నాలుగు శాతం ఓట్లతో సెకండ్ లీల్ లో ఉండు తర్వాత విక్రమసింగే యాక్చువల్గా విక్రమ్ సింగే గురించి మనం మాట్లాడుకోవాలి ఈయన అధికారంలోకి ఒక్క సీటు తోటి లక్కీ అధ్యక్షుడైండు వాస్తవంగా ఈయన ఎవరైతే రాజపక్షే కుటుంబాన్ని పరి పారిపోయిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ఉండి వాళ్ళ అవినీతి మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళ విలాసవంతమైన ఆస్తులను ఆ తీసుకొచ్చుకోలేదు అంటే గవర్నమెంట్ గవర్నమెంట్లోకి తీసుకురాలేదు మళ్ళీ ఈయన ఐఎంఎఫ్ దగ్గర పోయి అప్పు తెచ్చి మళ్ళీ దేశంలో సంక్షోభం పెట్టుకొచ్చి ఈయన వ్యాటును పెంచి తర్వాత సంక్షేమ పథకాలన్నింటిని కోత విధించి ఇంకా శ్రీలంక దేశం ఇంకా సంక్షోభంలో పోవడానికి కారణమేండు విక్రమసింగ్ అందుకే ఏం చెప్పిండు నాకు ఇది ఒక రెఫరండమ్ లాంటిది అని ఒక్క సీట్ ఉన్న విక్రమసింగే అయ్యి పోటీ చేస్తే ఆయన థర్డ్ ప్లేస్ లో పోయాడు అంటే ప్రస్తుత అధ్యక్షుడేమో మూడో స్థానంలోకి పోతే లాస్ట్ ఎలక్షన్స్ లో ఎక్కడో మూడు శాతం ఓట్లు వచ్చి చివరి స్థానంలో ఉన్న ఎవరైతే లెఫ్ట్ అభ్యర్థి ఉన్నాడో అనురకుమార ఇప్పుడు మొదటి ప్రాధాన్యతతో రావటం జరిగింది విన్నింగ్ లోకి రావటం జరిగింది ఫస్ట్ రౌండ్ లోనే యాభై శాతం ఓటింగ్ తోటి యాభై రెండు శాతం ఓటింగ్ ఆయన గెలుచుకోవటం జరిగింది ఒక రకంగా చెప్తే ఇరవై రెండు జిల్లాల్లో అక్కడ జరిగితే ఇరవై ఒక్క జిల్లాలో ఆయన క్లీన్షిప్ చేశాడు నూట అరవై ఎనిమిది ప్రెసిడెంటల్ సీట్లని పార్లమెంట్ సీట్లను గెలుచుకున్నాడు నూట అరవై ఎనిమిది ఇప్పటికే సో రెండు వందల ఇరవై ఐదు సీట్లలో ఆయన ఫుల్ మెజారిటీని సాధించిన పరిస్థితి ఇప్పటికి స్పష్టంగా కనిపిస్తుంది గత రెండో రౌండ్ మొదటి రౌండ్ లో ఒకేసారి యాభై శాతం దాటినప్పుడు రెండో రౌండ్ కౌంటింగ్ లో అయితే రెండో రౌండ్ కౌంటింగ్ ద్వారా ఆయన బయటపడే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ పార్టీలు కూటములు చూసుకున్నప్పుడు లెఫ్ట్ పార్టీని యూనిటీ చేయటంలో వాస్తవంగా అట్లా అసలు ఏం ఎజెండాలు అంటే ఏం చెప్పింది జనాల్ని ఎట్లా నమ్మకం కలిగించండి ఏం ఎజెండా ఆయన మూడే అంశాలని మూడే అంశాలని ఎలక్షన్ ప్రచారంలో ప్రచారం చేసిండు ఒకటి అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తా అని చెప్పిండు ఎందుకు రాజపక్ష కుటుంబం అవినీతి విక్రమ్ సింగే వాళ్ళ అవినీతిని కాపాడుతూ తన పదవిని కాపాడుకున్నాడు అంత ముందు పరిపాలించిన పార్టీలన్నీ కూడా అవినీతికరమైన పార్టీలు కాబట్టి నేను అధికారంలోకి వస్తే అవినీతి రైతు పరిపాలన అందిస్తా అన్నాడు రెండు ఐఎంఎఫ్ సంబంధించి దేశానికి శ్రీలంకకు అప్పిచ్చి అనేక షరతులు పెట్టింది వాటన్నిటిని పునఃసమీక్షిస్తా పునః సమీక్షిస్తా అని చెప్పిండు మూడో ఆయన ఇచ్చిన వాగ్దానం విద్యా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పాడు తర్వాత నాలుగోది అదాని లాంటి కంపెనీలు వాస్తవంగా అదానీ కంపెనీ అంటే మన భారతదేశానికి ఎక్కువ తెలుసు మనం శ్రీలంక అదానికి ఏంటి సంబంధం అనుకుంటాం కానీ అదాని అనేక ఇంటర్నేషనల్ అనేక దేశాల్లో పెట్టుబడులు పెట్టాడు అదాని అట్లా శ్రీలంకలో కూడా అలా అదాని అనేక ప్రాజెక్టులు నిర్మించాడు ఈ అదాని ప్రాజెక్టులను అక్కడ నిర్మించి భూములన్నిటిని తీసుకొని శ్రీలంకకి ఒక ఇబ్బందికరంగా ధ్వంసం చేసే ఒక కార్పొరేట్ కంపెనీగా ఉన్నది కాబట్టి ఈ అదానికి సంబంధించిన ప్రాజెక్టులన్నిటిని రద్దు చేస్తానని డైరెక్ట్ గా ప్రకటించిన వ్యక్తి తర్వాత నిత్యావసర వస్తువులు ఏ అయితే వ్యాటిని రద్దు చేయటం నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం శ్రీలంక పర్యాటక రంగాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా తయారీ రంగం ఏదైతే తయారీ రంగం ఉందో ఆ తయారీ రంగం మీద పూర్తి స్థాయి దృష్టి పెడతా అని ప్రచారం చేసిండు కాబట్టి కొన్ని నినాదాలు ఒకటే ఒక పాపులర్ నినాదం ఇచ్చిండు మార్పుకి ఓటేయండి ఎరజెండాకి మార్పుకి ఓటేయండి కమ్యూనిస్ట్ రాజ్యాన్ని తీసుకురండి అని ఒక ఒక పిలిపిచ్చాడు ప్రజా పాలనే కమ్యూనిస్టు రాజ్యం అనే ఒక రకంగా లెఫ్టిస్ట్ గా మార్క్సిజాన్ని ఎన్ని ఎలక్షన్లకి అనువయించి చెప్పటం చేశాడు అయితే గెలవడంలో విజయ విజయ రాష్ట్రం ఏంటంటే రాష్ట్రం విజయ రాష్ట్రం ఏంటంటే అక్కడున్న ఇరవై తొమ్మిది లెఫ్ట్ పార్టీల్ని తేట మీద తీసుకురాగలండి వాస్తవంగా ఎర్రజెండా లెఫ్ట్ పార్టీలలో సైద్ధాంతికంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ శ్రీలంక సంబంధించి చేసింది ఏంటంటే వాస్తవంగా ఈయన జేవిపి అనే పార్టీకి సంబంధించిన నాయకుడు నాయకుడు అధ్యక్షుడే జనతా విముక్తి ఆ పెరమున అనే పార్టీ ఈ పార్టీ సంబంధించిన వ్యక్తి నేషనల్ పీపుల్స్ పవర్ అనే ఒక కూటమి ఏర్పాటు చేయాలి దీంట్లో ఇరవై తొమ్మిది పార్టీలు ఉన్నాయి దీంట్లో దాంట్లో ట్రేడ్ యూనియన్స్ ని సోషల్ డెమోక్రటిక్ పార్టీస్ ని కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీని ఈవెల్ మేధావుల్ని అడ్వకేట్స్ ని గ్రాస్ రూట్ లో ఎవరైతే యాక్టివ్ యాక్టివిస్ట్ ఉంటారో వీళ్ళందరినీ కలిపి ఒక ఫ్రంట్ ఒక్క మాటలో చెప్పాలంటే సోషలిస్ట్ వ్యవస్థ ద్వారా ఈ మొత్తం వ్యవస్థ మారాలి సమ వ్యవస్థ రావాలని లెఫ్ట్ ఐడియాలజీని బలపరిచే పార్టీలన్నింటినీ ఒక గంపగుతాగా ఒక యూనిటీ తేయగలిగింది ఆ యూనిటీ అనేది ఇప్పుడు శ్రీలంకలో వచ్చిన యూనిటీ ఇప్పుడు వచ్చిన విజయం అనేది ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒక మోడల్ గా మారబోతుంది భారతదేశానికి ఎస్ భారతదేశం లాంటిది కూడా ఎందుకంటే మన దేశంలో ఒక టర్మ్ లో లెఫ్టే ఇదే అని శాసించింది మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఆ యూపీఏ వన్ కి లెఫ్ట్ లేకుంటే అసలు యూపీఏ లేని పరిస్థితుల్లో ఉంది మొన్న కూడా నరేంద్ర మోడీ ఓడిపోవటానికి వివిధ రాష్ట్రాలలో ఈ పోటీ నివారించి బీజేపీ మతత్వ పార్టీని ఓడించడానికి లెఫ్ట్ ముందుకు వచ్చింది అయితే ఇప్పుడు లెఫ్ట్ ఐక్యత శ్రీలంకతో పోల్చుకుంటే ఈ దేశంలో అంత ఈ రావట్లే అంటే మనకి కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాయి ఇప్పుడు బెంగాల్లో అంత లెఫ్ట్ ఐక్యత ఉంది తర్వాత కేరళలో లెఫ్ట్ ఐక్యత ఉంది కానీ దేశవ్యాప్తంగా లెఫ్ట్ ఐక్యత వచ్చినా కానీ వివిధ ప్రాంతాల్లో లెఫ్ట్ బలంగా లేకపోవడం ఆ సంస్థాగతంగా బీజేపీ ఉండటం ఇట్లా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉండడం మన ఈ లెఫ్ట్ యూనిటీ సంబంధించి అక్కడ అధ్యక్ష తరహా పాలన ఉంటాం ఇక్కడ పార్లమెంటు ఎలక్షన్ ఉంటే మనకి కొన్ని ఉన్నాయి కానీ ఏది ఏమైనా కానీ శ్రీలంక మోడల్ అనేది లెఫ్ట్ పార్టీని ఏకం చేయటం అనేది ప్రపంచంలో చాలా లెఫ్ట్ పార్టీలకి ఒక రకంగా ఎర్రజెండా పార్టీలకు ఒక ఉత్తేజకరమైన విజయంగా మనం చూడవచ్చు ఇప్పుడు ఏం ఇంకేమంటాడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న సవాల్ ఏంది వాళ్ళు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వాస్తవంగా ఇప్పుడు ఆయన గెలవటం తోటే ఒక మాట అన్నాడు ఫస్ట్ శ్రీలంకలో శాంతి నెలకొల్పుతా రెండు ఐఎంఎఫ్ సంబంధించిన అప్పులు అవుతున్నాయో ఆ అప్పులన్నిటినీ నేను ప్రధానంగా వాళ్ళతో మళ్ళీ లోకి పోయి మనం ఎన్ని రకాల అప్పుల్ని కట్టగలము లేకపోతే ఏం కట్టగలము కట్టలేము అనేది తేల్చి ఒక రకంగా అప్పులకు సంబంధించిన విషయాన్ని రీషెడ్యూల్ చేస్తాను ప్రకటించు మూడు భారతదేశంతో ఇరుగు పొరుగు దేశాలకు ఏదైతే వాళ్ళన్నిటితో స్నేహ సంబంధాలు ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఈ శ్రీలంకలో ఈ ఎర్రజెండా ప్రభుత్వం వస్తే చైనా తోటి ఉండి భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే ప్రమాదం ఉందని చెప్పేసి బిజెపి వర్గాలు వాళ్ళ సోషల్ మీడియా ఉంటే పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ చేస్తారు వాస్తవం కాదు అది తప్పుడు ప్రచారం ఎందుకు అంటే శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ గెలవకూడదు అనేది ఇక్కడ ఉన్న బిజెపి యొక్క ఆ అభిప్రాయం ఎందుకంటే దాని ప్రభావం మన దేశం మీద కూడా ఉంటది కానీ శ్రీలంకకి సంబంధించిన దాంట్లో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు లాస్ట్ రాజపక్షే అని ప్రజలు పారదోలినప్పుడు కూడా దానికి సహకారం అందించమని శ్రీలంక విజ్ఞప్తి చేసింది భారతదేశానికి విజ్ఞప్తి చేసింది అటు చైనాకి విజ్ఞప్తి చేసింది ప్రపంచ దేశాలన్నిటికీ విజ్ఞప్తి చేసింది కానీ ఇప్పుడు మనం చూస్తే అప్పులు ఇచ్చిన అంటే ఆ దేశానికి బ్యాలౌట్ పథకాలను గాని ప్రకటించి ఆర్థిక సాయం చేసిన దాంట్లో చైనానే ముందుంది వాస్తవంగా ఐఎంఎఫ్ఓ అప్పులు పెట్టి అప్పులు ఇచ్చి షరతులు పెడితే చైనా శ్రీలంక సంక్షోభంలో ఉన్నప్పుడు చైనా ముందుకు వచ్చి ఆదుకున్నది ఇవాళ చైనాక అనేక రకాల అప్పులుగా ఉన్నది తర్వాత భారతదేశం ఆదుకున్న పరిస్థితి మనం కూడా సహాయం చేసినాం కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు శ్రీలంకకి స్నేహ స్నేహ మిత్రులుగా చూసుకున్నప్పుడు అటు భారతదేశం స్నేహమిత్రుడుగానే ఉంటది ఇటు చైనా కూడా స్నేహమిత్రుడుగా ఉంటది కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే భారతదేశానికి శ్రీలంకకు మధ్య కొన్ని ఇష్యూస్ మీద కొన్ని సంవత్సరాలుగా విభేదాలు ఉన్న మాట వాస్తవం తమిళ ఇష్యూ ఉంది కచ్చదేవుల ఇష్యూ కూడా ఆ మధ్య నరేంద్ర మోడీ శ్రీలంకకి భారతదేశానికి మధ్య గొడవ పెట్టడానికి ఒక ప్రయత్నం చేశాడు చిన్న దీవి విషయంలో కాబట్టి అనేక సంవత్సరాలు చేపల వేట హిందూ మహాసముద్రంలో చేపల వేట విషయంలో కూడా శ్రీలంకకి మనకి మధ్య వివాదం సృష్టించడానికి చూశాడు తమిళ ఇష్యూ సింహాలీల ఇష్యూని ఎప్పుడు ఆ గొడవలు తీసుకొచ్చి భారతదేశానికి శ్రీలంకకు శత్రుత్వం పెంచడానికే ప్రయత్నం చేసింది ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ లేదు ముందు ఉన్న పార్టీలు అధికారం కానీ ఇప్పుడు అక్కడ లెఫ్ట్ పార్టీ గెలిస్తే చైనాకే సపోర్ట్ చేస్తుంది అంటే ఆయన వచ్చాడు వాస్తవం గెలవక ముందే వచ్చాడు అనురగ్ కుమార్ డైరెక్ట్ ఒక నెల రోజుల ముందు భారతదేశానికి వచ్చి భారతదేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రితోటి మీటింగ్ వేశాడు అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మీ సపోర్ట్ కావాలి మాకు భారతదేశం సపోర్ట్ శ్రీలంకకు ఉంటేనే శ్రీలంక రేపు ఆర్థికంగా అభివృద్ధి అవుద్ది కాబట్టి మేము అక్కడ కాంటెస్ట్ చేస్తున్నాం రేపు మేము అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్నేహం కావాలని ఒక ఎరజెండా పార్టీ ఇక్కడ బీజేపీ వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ ఐడియాలజీ లెఫ్ట్ కు వ్యతిరేకం అయినా కానీ తను వచ్చి ఇక్కడ ఒక ప్రభుత్వ ప్రతినిధితో మాట్లాడిపోయిందంటే దేశానికి స్నేహ సంబంధాలు కోరుకునేదేమో అక్కడ అనురకుమార కానీ ఆయన చైనా ఏజెంట్ కు అనుకోలేదు లేదు కమ్యూనిస్టుగా ముద్రే కా చైనా తోటి లింకులు ఉంటాయని చైనా వ్యతిరేకత బీజేపీకి ఏదైతే చైనా వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకతని ఉపయోగించి భారతదేశ ప్రజల్లో ఒక సెంటిమెంట్ మత విద్వేషాలు లేదు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి దీన్ని వాడుకుంటున్నారు తప్ప నిజంగా వాళ్ళు చైనా పక్షం ఏం లేదు వాళ్ళు భారతదేశ పక్షం ఉన్నారు ప్లస్ చైనా పక్షం ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు ఆ దేశాన్ని సాయం చేస్తే వాళ్ళ పక్షమే వేస్తున్నారు ఇప్పుడు భారతదేశం సంబంధించి ఆ శ్రీలంక సంక్షోభాన్ని చూసి నేర్చుకోవాల్సిన ఏ అంశాలు నేర్చుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు భారతదేశానికి సంబంధించి ఏంటంటే ఒకటి ఆర్థిక సంక్షోభం వస్తుంది అనేది తెలుసుకోవాలి ఒక ప్రమాద గంటికలు శ్రీలంకను చూస్తే ఎందుకంటే ఈ ప్రపంచ బ్యాంకు గానీ ఐఎంఎఫ్ తో కానీ మల్టీనేషనల్ కంపెనీలతోటి ఒప్పందాలు పెట్టుకుంటే విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతాయి వాస్తవంగా మన భారతదేశానికి కూడా విదేశీ నిల్వలు తగ్గిపోయినాయి లాస్ట్ టైం అదే సమస్య వచ్చింది మన రూపాయి విలువ ఎందుకు పడిపోయింది విదేశీ నిల్వలు మన దగ్గర తక్కువైపోయి విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులు ఎక్కువైపోతే మనం వాళ్ళకి డాలర్ రూపంలో చెల్లిస్తే మన దగ్గర డబ్బులు లేవు సో కరెన్సీ నిల్వలు తగ్గిపోతే ఈ దేశానికి సంక్షోభం వస్తుంది అప్పుడు మనం ఐఎంఎఫ్ దగ్గరనో వరల్డ్ బ్యాంక్ దగ్గరనో అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ దేశానికి అప్పుల్లో ఇప్పటికే బీజేపీ దేశాన్ని అప్పుల్లో కుప్పలో తీసపోయిన పరిస్థితి ఉంది కాబట్టి శ్రీలంక నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే నూతన ఆర్థిక విధానాలతో పెట్టుకొని ఐఎంఎఫ్ తో పొత్తు పెట్టుకున్న ఏ దేశం కూడా బాగుపడ్డ చరిత్ర లేదు అట్లాంటి పరిణామాలు ఈ దేశంలో రాబోతున్నాయి రెండు నిరుద్యోగం పెరిగింది నిరుద్యోగ సమస్య శ్రీలంక ఎంత ఉందో దానికంటే అదనంగా భారతదేశంలో నిరుద్యోగం శ్రీలంక జనాభాతో పోల్చుకుని మన జనాభా పెద్ద ఎత్తున ఉంది అదే సందర్భంలో ఈ దేశంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది ఉత్పత్తి రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది కాబట్టి శ్రీలంక నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దేశాన్ని సంక్షోభంలోకి పోకుండా కాపాడుకోవాలి రెండు ఈ దేశంలో ఎక్కడైతే ఒక ఉద్యమం వస్తుందో ఆ ఉద్యమం ప్రజలు ఆ ఉద్యమానికి సంబంధించిన రిజల్ట్స్ ఏ అయితే వస్తాయో వాటన్నిటిని మొత్తం ఈ దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ ఒక యూనిటీకి రావాల్సిన అవసరం ఉంది ఎట్లయితే ఇరవై తొమ్మిది పార్టీలు ఒక లెఫ్ట్ ఒక కూటమిగా ముందుకు వచ్చి ఎలక్షన్స్ లో సవాల్ చేసినావు అదే ప్రజాస్వామ్య భారతదేశంలో లెఫ్ట్ అంతా ఒక యూనిటీకి రావాల్సిన అవసరం ఉంది సోషల్ డెమోక్రటిక్స్ లేదు ట్రేడ్ యూనియన్స్ ఈ ఎవరైతే ప్రగతిశీల శక్తులు ఉన్నారో వీళ్ళందరూ ఒక యూనిటీకి వచ్చి స్పష్టంగా నూతన ఆర్థిక విధానాలు ఎదుర్కొని ఒక ఫోరం ద్వారా ఈ దేశంలో దేశభక్తియుతంగా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకమైన ఒక ఇన్స్పిరేషన్ ఇప్పుడున్న ఈ స్థితిలో వాస్తవంగా మన ఇంతకుముందు నేపాల్ భారతదేశానికి నేపాల్ ప్రచండ అక్కడ అధికారంలోకి వచ్చినప్పుడు పక్కన ఎర్రజెండా అధికారంలోకి ఒక స్ఫూర్తి నింపింది ఇప్పుడు మనకి పక్కనే ఉన్న శ్రీలంకలో లెఫ్ట్ మార్క్సిస్ట్ పార్టీ సంబంధించిన ఒక అభ్యర్థి అక్కడ గెలుపు అనేది ఈ దేశంలో కమ్యూనిస్టులకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా వామపక్ష ఉద్యమాలకి ఒక ఊపిరి పోసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల్లో కమ్యూనిస్టులు ప్రజల వైపు ఎట్లా ఉండాలి సంక్షోభాలు వచ్చినప్పుడు ఎట్లా ఉపయోగించుకోవాలి ఆ సంక్షోభాన్ని ప్రజల్ని ఓటు రూపంలోకి ఎట్టమల్చాలనేది ఒక శ్రీలంక భారతదేశానికే కాదు చాలా దేశాలకు ఒక రోల్ మోడల్గా గా అంట ఉంటదనడంలో సందేహం లేదు